అనిల్ గారు, నట్టి కుమార్ గారు ఏదో కేసు వేశారంట కదండి ప్రీమియర్లు దాని మీద, అది కొద్దిగా జరుగుతూ ఉంటే అలవాటు అయిపోయింది. ఫస్ట్ టైం కష్టపడతాం, నెక్స్ట్ టైం అలవాటు అయిపోతుంది. అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగెన్స్ట్ ఎనీవన్ అండి, నేను ఒకటైతే చెబుతున్నాను, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను నష్టపోయాను కానీ ఎవరిని నష్టపెట్టలేదండి, నష్టపెట్టను కూడా. నా వల్ల నష్టపోయిన వాళ్ళకి ఏదో విధంగా చేద్దాం అనుకుంటాను, అండ్ టైం వచ్చినప్పుడు చేస్తాను, అది కూడా చెబుతున్నాను. ఇప్పుడు చాలామందిలో నష్టపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి చేస్తాను. అంతేగాని మేము ఎవరో చేశారని చెప్పేసి ఎవరినే వేయచ్చు కదా, ఇది సింపుల్, లెటర్ హెడ్ ఉంటే పంపించేసేయచ్చు. చిన్న జస్ట్ ఒక చిన్న మాట నేను యాడ్ చేయాలి, నేను మామూలుగా ఇక్కడ చెప్పుకోరని, ఒక 6 నెలలు లేదా 8 నెలల ముందు వరకు, ఎక్స్ట్రీమ్ అట్లీస్ట్ మినిమం 6 మంత్స్ ముందు వరకు, మోస్ట్ డిఫికల్ట్ టెన్షన్ స్టేట్లో ప్రొడక్షన్ ఉన్న రోజున కూడా సంబంధం లేకుండా ఒక 40-50 మందికి ఎప్పుడో ఆయన మాట ఇచ్చారని చెప్పి ప్రతి నెల ఒక ఎక్స్ అమౌంట్ వెళ్తూనే ఉంటుందండి. ఎక్స్ అమౌంట్ అంటే 10,000 15,000 కాదు, 50 లక్ష. అది నాకు అనిల్ గారితో నేను గొడవ కూడా పడతాను, సార్ వీళ్ళతో మీరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, మీరు మాట ఇచ్చేస్తారు, అకౌంట్లో సంబంధం లేకుండా ఉంటుంది సార్ అని. అది ఆయన చెప్పుకోరు, బయటికి తెలియదు, అది అనిల్ గారు అండి. సో యా, నాకు ఈ విషయంలో నేను ఎందుకు చాలా చోట ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అండ్ ఫీల్ అని కూడా అంటానంటే, మామూలుగా మన కోసం మనం బాధ్యత తీసుకున్నప్పుడు పర్ల కొన్నిసార్లు కొంచెం షేక్ అవ్వచ్చు, కొంచెం లేజీ అవ్వచ్చు. మనం బాగా ప్రేమించే వ్యక్తుల కోసం తీసుకున్నప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాం. సో నేను ఆనంద్ గారు ఈ సినిమా విషయంలో చాలా సరే. లాస్ట్ క్వశ్చన్ అంట, అనిల్ గారు అడిగారు కదా నీ మ్యారేజ్.